చిన్నదాన నీ కోసం ప్లాటినం డిస్ఫంక్షన్ కో స్పాన్సర్డ్ బై నభి ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ కో స్పాన్సరింగ్ స్నిగ్ధ కన్స్ట్రక్షన్ స్కై లాడ్జ్ అండ్ రాగ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హోల్ తిరుపతి నితిన్ ఫ్యాన్స్ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఆడియోని ఎంత పెద్ద సక్సెస్ చేశారో అలాగే సినిమాని కూడా అంత పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఇవాళ ప్లాటినం డిస్ఫంక్షన్లోని మొట్టమొదటి షీల్డ్ ఇవ్వడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని. నిరంజన్ గారు సాదర స్వాగతం సార్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన చిన్నదాన నీ కోసం పాటలు ఎంత పెద్ద సక్సెస్ అందరికి తెలిసిందే, స్వాగతం. అలాగే ఈ ప్లాటినం డిస్క్ షీల్డ్ మొట్టమొదటి షీల్డ్ అందుకోవడానికి వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్ ప్రొడ్యూసర్ నిఖితా రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ తిరుపతి, అందరు బాగున్నారా? పాటలు ఎలా ఉన్నాయి? ఇంత మంచి మ్యూజిక్ అందించిన అనూప్కి, లిరిక్స్ రాసిన కృష్ణ చైతన్యకి ఐ థ్యాంక్ దెమ్. అండ్ ఈ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో డైరెక్టర్ కరుణాకరన్ గారు అంతకంటే బాగా చిత్రీకరించారు. మూవీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇట్స్ ఎ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. సో మన ప్లాటినం డిస్ఫంక్షన్లో నెక్స్ట్ షీల్డ్ ఇవ్వడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్వి ప్రసాద్ గారిని. సాదర స్వాగతం ప్రసాద్ గారు. సో వీరితో పాటు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు అండ్ అలాగే ఫిలిం ప్రొడ్యూసర్ నిఖితా రెడ్డి గారు. ఈ సినిమాకి మొత్తం సింగిల్ కార్డ్ లిరిసిస్ట్ చేశారండి. చాలా కష్టం ఒకళ్ళే అన్ని పాటలు రాయాలంటే, కానీ సూపర్ డూపర్ హిట్స్ అందించేటువంటి సూపర్ సాంగ్స్ మీ సినిమాకి రాసిన డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. గుండెచారి గల్లంత అయిందే సినిమాలో సూపర్ క్యారెక్టర్ మీది ఇప్పటికీ ఆడియన్స్ ఎవరు మర్చిపోలేదు. సో మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా కనిపిస్తున్నారు ప్లీజ్? ముఖ్యంగా నేను ఈ రోజున ఒక జోష్ రవిగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యానంటే కారణం ఎవరో మీకు తెలుసా? వన్ అండ్ ఓన్లీ నితిన్ గారి ఫ్యామిలీ. నేను మూడు విషయాలు చెప్పాలి దీని గురించి. ఒకటి, సుధాకర్ రెడ్డి గారు డాడీ థ్యాంక్ యూ సో మచ్, నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు నా లైఫ్లో. అండ్ నిఖితా రెడ్డి గారు మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నితిన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. గుండెచారి గల్లంత అయింది, మీరు ఆ సినిమాలో నా క్యారెక్టర్ చూసి నన్ను చాలా మెచ్చుకున్నారు, చాలా మంచి గే స్పందన లభించింది నాకు. ఆర్టిస్ట్ అంటే ఏదైనా చెయ్యాలి అనేది నాకు ఆలీ గారు నేర్పారు, అది నమ్మి నేను చేశాను ఆ క్యారెక్టర్. ఆలీ అన్న నాకు ఎంతో సపోర్ట్ చేసి ఏ క్యారెక్టర్ చేసినా నన్ను అప్రిషియేట్ చేస్తారని, నన్నే కాదు యంగ్స్టర్స్ ఎవరినైనా. నేను గుండెచారి గల్లంత అయింది చేసిన తర్వాత గే క్యారెక్టర్స్ 29 సినిమాలు వచ్చాయి నాకు, అన్ని గే క్యారెక్టర్సే. అరే ఏంట్రా బాబు, ఆర్టిస్ట్గా రకరకాల వేషాలు చేయాలని తపనతోనే కదా గే క్యారెక్టర్ చేశాను, మళ్ళీ గే క్యారెక్టర్స్ వస్తే ఎలాగా అనుకున్నా. ఆ సినిమాలన్నీ వదిలేసా, ఒకరోజు మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు, నితిన్ గారి ఫాదరు, రవి మనం స్పెయిన్ వెళ్తున్నాం అన్నారు. చాలా హ్యాపీ ఫీల్, ఏదో మళ్ళీ ఏదో క్యారెక్టర్ వచ్చిందేమో అనుకుని నితిన్ గారితో రెండోసారి అవకాశం వచ్చినందుకు లోపల చాలా ఆనందపడ్డా. డాడీ క్యారెక్టర్ ఏంటని అడిగా, ఎక్కడో మూల డౌటు, గే అన్నారు ఆయన. కాదనుకున్న మళ్ళీ చేశా, ఎందుకంటే నాకు అన్నం పెట్టిన బ్యానర్ అది. నేను ఈ రోజున ఆర్టిస్ట్గా ఉన్నానంటే కారణం నితిన్ గారి ఫ్యామిలీ కాబట్టి నేను మళ్ళీ ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. మీరు గుండెచారి గల్లంత అయిందిలో ఎంత ఎంజాయ్ చేశారో దానికి డబల్ ట్రిపుల్ దాని అమ్మ ఎంజాయ్ చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే భయ్యా, నాకు మామూలుగానే మాట్లాడడం భయం, 2 నిమిషాలు టైం ఇస్తే మాట్లాడి వెళ్ళిపోతాను. నేను చెన్నైలో చదువుకున్నాను, మాకప్పుడు చిరంజీవి గారి సినిమాలన్నా పవన్ కళ్యాణ్ సినిమాలన్నా ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళం. అండ్ మా సినిమా గురించి చెప్పాలి అంటే నాకు ఇష్క్
వంద పాటలు అయిన తర్వాత నాది 105 భయ. నాకు ఆయన మిథున్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ అను. ఆయన అందరూ రామ్ నుంచి పరిచయం అయితే 17-14 సినిమాలు ఎప్పుడూ వర్క్ చేయలేదు. ఇష్క్ 106 సాంగ్, ఇష్క్ తర్వాత 200 పాటలు రాశా. గుండె జారగాలంత అయింది. సింగిల్ కార్డ్ మళ్ళీ చిన్నదాన్ని కోసం నేను ఇంకా ఎక్కువ షీల్డ్ పట్టుకెళ్ళాలండి. మళ్ళీ 50 డేస్, 100 డేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ట్రిబ్యూట్ అండి. వీ రెస్పెక్ట్ ఎస్వి యూనివర్సిటీ అలాట్ ఫర్ చక్రి గారు ట్రిబ్యూట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మరికొన్ని షీల్డ్స్ ప్రదానం చేసుకునే సమయం వచ్చేసింది. ఆ షీల్డ్స్ ఇవ్వడానికి మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఎన్వి ప్రసాద్ గారిని. సో ముందుగా ఇంత చక్కటి లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని తెరకెక్కించిన కరుణాకరన్ గారిని వేదిక మీదకి వచ్చి ప్లాటినం డిస్క్ షీల్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో కరుణాకరన్ గారు, ప్రసాద్ గారు ఇద్దరు మీరు ఇక్కడ ఉంటే. నెక్స్ట్ ఇందాకే అన్నారు రవి గారు పెయింటింగ్లా ఉంది ప్రతి ఫ్రేమ్ అని చెప్పి. ఇంత చక్కటి మూవీని అంతే అందంగా తెరకెక్కించిన ఆండ్రూ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఇందాక నుంచి మీరు ఎప్పుడెప్పుడు ఆయన స్టేజ్ మీదకి వస్తారా అని వెయిట్ చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ అనూప్ గారు. ఒక సినిమా సక్సెస్ కావాలంటే పంచతంత్రాలు, ఒకటి మంచి కథ, మాటలు కంపల్సరీ. దాన్ని హ్యాండిల్ చేసే అద్భుతమైన డైరెక్టర్ చాలా అవసరం. దీన్ని తెర మీదకి నిలబెట్టే హీరో చాలా అవసరం. అద్భుతమైన మ్యూజిక్ అవసరం. దీని అన్నిటికీ లింక్ మంచి ఫోటోగ్రఫీ అవసరం. 5వది మంచి ప్రొడ్యూసర్ అవసరం. ఇవన్నీ కలిపిన పంచతంత్రం ఈరోజు నా చిన్నదానా నీకోసం. ఇక్కడ ఎనర్జీ ఎక్కువ ఉందా, ఇక్కడ ఎనర్జీ ఎక్కువ ఉందా? పోటాపోటీగా ఉంది. ఈ ఎనర్జీ గెలుస్తుందా, ఈ ఎనర్జీ గెలుస్తుందా చూడాలి. సార్ ముందు మాట ముందు పాట ఏది? చెక్ చెక్. హలో చెక్. హాయ్ తిరుపతి. ఇంకా కొంచెం సౌండ్ కావాలి. హాయ్, సాంగ్స్ ఎలా ఉన్నాయి? చిన్నదానా నీకోసం. యాక్చువల్లీ ఇక్కడ నేను డల్గా వచ్చి కూర్చున్నాను బికాస్ కొంచెం టైర్డ్ ఉండే, వర్క్ చేస్తూ ఉన్నాను. మీ ఎనర్జీ చూసి నాకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది లైక్. సో మీ ఎనర్జీ చూసి ఒక చిన్న రిధమ్, ఒక బీట్. రిధమ్ బీట్ అంటే ఇష్టం అందరికీ. మన మ్యూజిషియన్స్ అంతా ఒక బీట్ ప్లే చేస్తారు, దానికి కొంతమంది వచ్చి డ్యాన్స్ ఆడతారు ఇక్కడ. రమేష్ గారు కమాన్ బేబీ. యో ఏ వాక్య అనూప్.
ఎవ్రీబాడి సిందే నిన్న నిన్న గిన్నె కోడి గుంటూరో నెల్లూరో రాధం పిల్లా ఏలూరో నువ్వే నా జోడి నీకోసం అవుతానే మోడీ ఎవరిబడి నా నీకోసం ఓ చిన్న దానా నీకోసం అరే చిన్న దానా నీకోసం ఓ చిన్న దానా నీకోసం. Thank you very much. నవ్వుల చిరునామా తెలుగు సినిమా ప్రేమికులు మొత్తం ఆయనకి మనసు ఇచ్చేశారు. సో లెట్ మీ ఇన్వైట్ ఆలీ గారు ఆన్ టు ద స్టేజ్. చాలా బాగుంది, ఎందుకంటే ఇందాక చాలా మంది పాడుతున్నారు మాట్లాడుతున్నారు, కానీ మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు సౌండ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీరైనా నేనైనా నితిన్ అయినా ఒకటే చెప్తాం, పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఆయన గురించి ఎవరికి ఏమి మాటలు వచ్చినా రాకపోయినా ఒకే ఒక మాట చెప్పి అటు ఇటు తిరిగి ఒక్కసారి ఈ రెండేళ్ళు ఇలా అంటే చాలు, ఇంకేం మాట్లాడక్కర్లేదు, దిగిపోవచ్చు. అయినా మాట్లాడతా ఈ రోజున మా అన్న సుధాకర్ రెడ్డి గారు ఇష్క్ గుండె జారి గల్లంతైంది. ఇప్పుడు చిన్నదానా నీకోసం అనగానే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎవరో చెప్పుంటారు చిన్నదానా అంటే ఎవరు ఏంటి అని. చిన్నదానా అంటే చిన్నపిల్లని చిన్నదానా అనగానే చిన్న గౌన్ వేసుకొచ్చింది ఇక్కడ దాకా. మరి హీరో ఏమనుకున్నాడో తెలియదు కానీ పైన మాత్రం బ్లాక్ టాప్ వేసుకొచ్చాడు, సేమ్ కాంబినేషన్ అండి. ఇక్కడ ఏంటి మాకు అర్థం కావట్లే. మరి ఈ రోజున మా డైరెక్టర్ కరుణాకరన్ గారు, అలాగే ఈ చిత్రానికి కెమెరా చేసిన ఆండ్రూ గారు, అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ చేసిన అనూప్ రుబెన్స్ గారు, అలాగే మరి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, మరి ఈ చిత్రానికి సంబంధించిన గెస్టులందరికీ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కల్పించిన మీకు, అలాగే శ్యామలకి, శ్యామల థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా సింగిల్ కార్డ్ రాసిన
డైరెక్టర్ అండ్ లిరిసిస్ కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము టు టేక్ ద ప్లాటినం డిస్క్ షీల్డ్. అండ్ ఈ మూవీలో బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసిన సీనియర్ నరేష్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ముకుంద్ పాండే గారిని కూడా వేదిక మీదకి వచ్చి ప్లాటినం డిస్క్ షీల్డ్ తీసుకోవాల్సిందిగా ఐమ్ రిక్వెస్టింగ్ హిమ్. నెక్స్ట్ ఇన్వైట్ తన ఇంటి పేరునే మార్చేసుకున్నారు తాగుబోతుగా, కానీ ఆయన మాత్రం నేను ఎప్పుడూ తాగను అని చెప్పుకుంటూ ఉంటారు తాగుబోతు రమేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. అంటే ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందు దర్శకుడి గురించి కూడా మాట్లాడాలి. అంటే నేను మరీ ఎక్కువ పొగడడం ఇష్టం లేదు సార్, ఎందుకంటే తొలి ప్రేమ అనే సినిమా పుట్టి 80 సంవత్సరాల్లో తెలుగు సినిమా పుట్టి, అందులో ఆ సినిమా ఎవ్వరు మర్చిపోరు, అదే తొలి ప్రేమ. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడితే నేను కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటారు. ఇది అవసరమా? యువర్ ఏ గ్రేట్ డైరెక్టర్ సార్, మీ దర్శకత్వంలో నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నీకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, ఇక అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడాలంటే నితిన్ అన్న కోసం మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి నితిన్ అన్న భక్తుడు ఎవరన్నా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో మీరు కదా అక్కడ నితిన్ అన్న. అయితే ఇష్కు అనే సినిమాతో నాకు ఒక అవకాశం ఇచ్చాడు, అందులో సాంగ్ పాడాను అంతే, యాక్టింగ్ చేయలే. సాంగ్ ముందు ఒక డైలాగ్ చెప్తా, అరే ఏంట్రా ఇంకా లేట్ వచ్చాయి అని ఒకటే డైలాగ్ చెప్తా, కట్ చేస్తే సాంగ్ చేశా. నా జీవితంలో తాగుబోతు రమేష్ యాక్టర్గా పేరు వచ్చింది, కానీ తాగుబోతు రమేష్ పాడతాడు అని అనుకున్నది నితిన్ అన్న, అనూప్ గారు, మా రైటరు చైతన్య కృష్ణ. అంటే ఈ సాంగ్ రమేష్ ఉంటే బాగుంటుంది, అయ్యో మరి రమేష్ సినిమాలో లేడు కదా అన్నారు. మీరు ఎవ్వరు ఏం చెప్పకండి, రమేష్ చేస్తున్నాని నన్ను నమ్మిన మొట్టమొదటి వ్యక్తి నితిన్ అన్న. ఒక విషయం చెప్తా, అంటే ఇప్పుడు ఏదో అవకాశం ఇస్తే ఖచ్చితంగా మాట్లాడాలి, అది జెన్యున్. నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. నేను ఒక మాట చెప్తా నితిన్ అన్న కోసం, రేసు గుర్రం అనే షూటింగ్ చేస్తున్నా రేసు గుర్రము, అప్పుడు ఫస్ట్ టైం అల్లు అర్జున్తో మీటింగ్, ఫస్ట్ టైం నేను కలవడం, ఏ రమేష్ తాగుబోతు యాక్టింగ్ బాగా చేస్తావు నువ్వు, నాకు అలా మొదలైంది ఇష్టం, నువ్వు నితిన్ సినిమాలు బాగా చేస్తావా అన్నాడు. ఒక హీరో, ఒక స్టార్ హీరో, నువ్వు నితిన్ సినిమాలు బాగా చేస్తావు కదా అన్నాడు. అన్న నేను 2 సినిమాలు చేసిన అన్న, అదే ఎన్ని చేసినావు అన్నది కాదే అంత పాపులర్ వచ్చింది అని అన్నాడు. అది నాకు నితిన్ అన్నకున్న రిలేషన్. ఈ ప్రొడ్యూసర్ గారు, మా అక్క, మా రెడ్డి గారు ఒకసారి ఒక మాట అన్నాడు అంట, నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలే, అరే రమేష్కి వచ్చిన సక్సెస్కి 50,000 ఇచ్చినా తక్కువే అని. అది మా మేనేజర్ చెప్తే నా రోజు కడుపు నిండా అంత ఫీల్ అయినా నేను. థ్యాంక్ యూ సార్. నేను నితిన్ అన్న ప్రతి సినిమాలో ఉంటాను నేను అనుకుంటున్నా, అది ఇప్పటికి 3 సినిమాలు చేశా, ఈ సినిమాతో 3వ సినిమా నాది. ఇష్కు గుండెజారి గల్లంత అంది చిన్నదానాన్ని కోసం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ఇష్కు అనే సాంగ్ చేశాం అంతే, గుండెజారి గల్లంత అయిందనే సినిమాలో 2 సీన్లు రమేష్ ఉంటే బాగుంటుంది, రమేష్ ఉంటే ఏ డైలాగ్ చెప్తే బాగుంటుందని 2 సీన్లు అద్భుతంగా రాశాడు మా రైటర్ యాక్టర్ ఫ్యూచర్లో డైరెక్టర్ మా హర్షవర్ధన్ అన్నకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను మళ్ళీ వస్తా ఒక